బకాయిల చెల్లింపు డిమాండ్ చేస్తూ విజయవాడ ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు అగ్రిగోల్డ్ సంస్థ ఎదుట ధర్నాకు దిగారు. తాజా వివరాలు మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, ఆంధ్ర బ్యాంక్ సిబ్బంది ధర్నాకు ప్రధానమైన కారణాలేంటి? అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి అధికారులు ఏం చెబుతున్నారు? విజయ్, ఆంధ్ర బ్యాంక్ సంబంధించి లబ్బిపేట శాఖ నుంచి అగ్రిగోల్డ్ వివిధ అకౌంట్ల రూపంలో దాదాపు 200 కోట్లకు పైగా రుణాలు తీసుకుంది. ఆ రుణాలను రీపే చేయాలని చెప్పి గత కొద్ది రోజులుగా బ్యాంకు అధికారులు డిమాండ్ చేస్తున్నప్పటికీ అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో కొద్ది రోజుల క్రితం వాళ్ళు అసెట్స్ని వేలం వేయడానికి కూడా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆ తర్వాత కూడా అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఈరోజు లబ్బిపేట శాఖ ఉద్యోగులు అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమ బకాయిలను వెంటనే రీపే చేయాలని చెప్పి వాళ్ళు మౌన ప్రదర్శన చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. మీరు ఇవాళ ఇక్కడ ఆందోళన చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి? మాకు ఈ అగ్రిగోల్డ్ నుంచి రావాల్సింది 227 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయినాయండి. వాటిని మేము ఎప్పటి నుంచో ఆర్డర్లోకి తీసుకురావాలని కంపెనీలకు చెప్పడం జరుగుతుంది, కానీ రాకపోవడం చేత మేము వాటిని మొన్న డిసెంబర్ 31న ఎన్పిఏ చేయడం జరిగింది. ఎన్పిఏ చేసిన తర్వాత మేము డిమాండ్ నోటీస్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అయినా కంపెనీ ప్రాసిటివ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల, వాటిని ఆర్డర్లోకి రాకపోవడం వల్ల, మేము అవి రికవరీస్ కోసమని మేము ఇక్కడ మా హెడ్ ఆఫీసు, జోనల్ ఆఫీసు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము మౌన ప్రదర్శన చేయడానికి ఇక్కడికి వచ్చినాం. అంటే వీళ్ళు ఏమైనా తనకు ఆస్తులు ఏమైనా తనఖా పెట్టి తీసుకున్నారు లేకపోతే ఎట్లాగా? ఆస్తులు ఉన్నాయండి, అంటే అసెట్స్ 3 అన్ని కంపెనీలకి అసెట్స్ ఉన్నాయి. అవి ప్రొసీజర్ ప్రకారం మేము యాక్షన్లు వేయడం అనేది అది ప్రొసీజర్ ప్రకారం వస్తుంది. ముందు 60 డేస్ నోటీస్ ఇస్తాం, ఎన్పిఏ చేయగానే 60 రోజులు నోటీస్ ఇస్తాం అనమాట, డిమాండ్ నోటీస్ అని. ఆ 60 రోజులు నోటీస్ ఇవ్వడం జరిగింది. అది పోస్టులో పంపడం జరిగింది, మీడియా రూపంలో పేపర్లో కూడా, ఒక తెలుగు పేపర్, ఒక అంటే లోకల్ పేపరు, ఒక ఇంగ్లీష్ పేపర్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఎంతకాలం క్రితం లోన్ తీసుకున్నారండి వీళ్ళు? మీకు మాకు 2009 నుంచి కొన్ని కంపెనీలు, 2011 నుంచి కొన్ని కంపెనీలు కంటిన్యూ అవుతున్నాయి. వడ్డీ తగిలి మొత్తం ఎంత చెల్లించాలండి? మొత్తం అన్ని కంపెనీలు కలిపి మాకు 227 కోట్ల 40 లక్షల రూపాయల వరకు బకాయి ఉంది. మొత్తం దాదాపు 227 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ యాజమాన్యం వేరువేరు కంపెనీల రూపంలో 2009 నుంచి తీసుకున్న రుణాలు ఉన్నాయి, వాటిని చెల్లించాలని చెప్పి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. మీరు చెప్పండి, ఈ అంటే వాళ్ళకి గతంలో కూడా మీరు నోటీసులు ఇచ్చారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, అయినా కూడా స్పందించుకోవడం, ఎట్లాంటి నిరర్ధకమైన లోన్స్ ని రికవర్ చేసుకోవడానికి ఎట్లాంటి చర్యలు అవసరం అంటారు? ముందు మాకుండే రెవెన్యూస్ అన్నీ మేము ఎగ్జాస్ట్ చేసుకున్న తర్వాతే ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు లీగల్గా ఏవైతే ఈ సిస్టమ్ ద్వారా వెళ్ళి రికవర్ చేసుకోగలము అవన్నీ మేము రికవర్ చేసుకుంటాం. ఇవే ఈ ప్రదర్శనలు కానీ, మౌన ప్రదర్శనలు కానీ, ఎటువంటి ఆందోళన కార్యక్రమం కానీ ముందు ఆ బారోయర్స్ మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్లకు సంబంధించి వాళ్లకు వాళ్ళు రిలీజ్ అయ్యి ఈ అమౌంట్లు కట్టేటట్టు చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒకటేంటంటే ఆంధ్ర బ్యాంక్ సంబంధించి ఇవాళ 261 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ 31/12/2015 నాటికి మరి జాతీయం చేయబడిన బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆవిర్భవించిన ఏకైక బ్యాంకుగా మరి దీన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఆంధ్ర బ్యాంక్ సంబంధించి 5.99% మరి నిరర్ధక ఆస్తులతో 6500 కోట్ల రూపాయలు ఇవాళ నిరర్ధక ఆస్తులుగా ఉన్నాయి. ఈ నిరర్ధక ఆస్తులలో దాదాపు 70% 4000 కోట్ల వరకు మరి పెద్ద బాడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సెక్టరే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ల్యాంకో ప్రాజెక్ట్ కానీ అట్లానే మరి జీఎంఆర్ సంబంధించి కానీ, అట్లనే ఇప్పుడు అగ్రిగోల్డ్కి సంబంధించి కూడా మేము ప్రెషరైజ్ చేసి తప్పనిసరిగా మేమేవైతే రాబట్టాలో తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి రాబడతాం. ఆంధ్ర బ్యాంక్ సంబంధించి కూడా ఏదైతే పూర్వ వైభవం మాకుందో దాన్ని మళ్లీ సంతరించుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాం. జనరల్గా చిన్న వినియోగదారు అంటే చిన్న తనఖాదారులు, ఖాతాదారులు అయితే వాళ్ళ నుంచి బకాయిలు వసూలు చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రెజర్ చేస్తారు. కార్పొరేట్ బకాయిదారుల నుంచి మాత్రం వాళ్ళని వసూలు చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నాయి అంటారు? ఏదైనా రుణ వసూలు అనేది చిన్న ఖాతాదారు పెద్ద ఖాతాదారు ఒకటే సిస్టమ్ ఉంటుంది. చిన్న ఖాతాదారులకు ఒక పద్ధతి, పెద్ద ఖాతాలకు ఒక పద్ధతి, అది ఉండదు. అది ఫస్ట్ పది మంది గమనించాలి. ఇది కానీ చిన్న ఖాతాదారులు ఏంటంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఉన్న ఏదో రకంగా కట్టేసేయాలి, మళ్ళీ తిరగా తీసుకోవాలన్న పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు రకరకాలుగా తెచ్చి కట్టేసుకోవడం జరుగుతుంది. ఆ రకంగానే రీసెంట్గా చూస్తున్నాం అగ్రికల్చరలిస్ట్ కూడా వాళ్ళు మళ్ళీ చేసుకోవాలి వ్యాపారం, కాబట్టి ఆ పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితికి వచ్చేదానికల్లి బడా కార్పొరేటర్లో ఏం జరుగుతుందో, మరి వాళ్ళు కావాలని చేస్తున్నారో లేకపోతే నిజంగా లాస్లు వచ్చినాయో అని భగవంతుడికే తెలుసు. కానీ మా బ్యాంకు వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది ఇటువంటి వ్యక్తుల మూలంగా. ఈ ఒక్క అకౌంట్ తీసుకుంటే 227 కోట్లు
బకాయిలు పెట్టుకుని మా పరిస్థితి మా ఒక బ్యాంకుకు ఒక బ్యాంక్ ఆ బ్రాంచ్ ఏమైపోతుంది? బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అది అదొక మధ్యతరగతి బ్యాంక్. అది మా ఈ డబ్బంతా కూడా కస్టమర్స్దే. ఈ కస్టమర్స్ దానికి మళ్ళీ మేము తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మాకున్నది. ఏ దారి లేకే మేము ఈ దారి ఎన్నుకోవడం అంటే లీగల్గా ఉన్నాయి, సర్ఫేస్ ఉన్నాయి, అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటాం. కానీ ఈ లోపల మనం దీనికి రావాలి, వాళ్ళు కూడా చైతన్యం రావాలి, వాళ్ళు కూడా ముందుకొచ్చి మా బాకీలు పే చేసుకుని వాళ్ళు మరలా మళ్ళీ ఇంకా వ్యాపారం చేసుకుని డెవలప్ అవుతారనే ఆశతో వాళ్ళకి కూడా కనువిప్పు వస్తే ఉద్దేశంతోనే మేము ఈ మౌన ప్రదర్శన చేయడం జరుగుతుంది. మొత్తం అయితే ఈ తమ కంటే కార్పొరేట్ బకాయిదారుల వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్న చిన్న ఖాతాదారులు, చిన్న రుణాలు తీసుకున్న వాళ్ళు అయితే పాత అప్పును తీర్చేస్తే కొత్త అప్పులు వస్తాయనే ఉద్దేశంతో అయితే అప్పులు తీరుస్తున్నారు తప్ప కార్పొరేట్ శక్తులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మాత్రం అప్పులు తీర్చే విషయంలో అంతగా స్పందించట్లేదని చెప్పి బ్యాంకులు చెప్తున్నాయి. మొత్తం మీద ఈ ఆందోళన అయితే వాళ్ళ చేస్తున్న ఈ మౌన ప్రదర్శన ద్వారా అయినా కనీసం వాళ్ళ మార్పు వస్తుందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో రైట్ శరత్, థ్యాంక్ యూ వెరీ మచ్.